అలాగే జాయిల్ అన్నయ్యని బట్టి వాళ్ళ డాడీని బట్టి నీకు వందనాలు. కోవిడ్తో క్వారంటైన్లో ఉంటుండగా మీరే తగ్గించండి ఏసయ్య, తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు సహాయం చేయండి. అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య, అప్పుడప్పుడు కాఫ్ వస్తుండగా సహాయం చేయండి, దాన్ని కూడా తగ్గించేయండి. జాయిల్ అన్నయ్యకి ఏమి కాకుండా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు కూడా చేస్తారా ప్రేయర్ అన్నయ్య కోసం? అన్నకి సహాయం చేయండి. ఇంకా అలాగే కాఫ్ రావద్దు ఏసయ్య. వాళ్ళ డాడీకి ఫీవర్, సహాయం చేయండి, తొలగించండి. ఈ చిన్ని ప్రార్థన నజరేయన యేసునామము అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అద్వితి నువ్వు కూడా చేతది. వేలాది వందనాలు వేసాయ జోయల్ వాళ్ళ డాడీకి, జోయల్ వాళ్ళ డాడీకి ఫీవర్ వచ్చింది సార్. ప్లీజ్ సార్ వాళ్ళ డాడీకి ఏమి రాకుండా చూడండి సయ్య, ఫీవర్ అంతా తొలగించండి సార్ ప్లీజ్ సయ్య. కృపకల్ని మీ బంగారు పాదాలకు లెక్కలే మందనంలో స్థుతులు స్తోత్రాలు ప్రభువా. జాయిల్ అన్నకి కరోనా వచ్చిన తర్వాత మీరే సహాయం చేయండి. వాళ్ళ డాడీకి ఇంకా జాయిల్ అన్నయ్య త్వరగా కోలుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసేటట్టు సహాయం చేయండి అని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంతవరకు మీ పరిశుద్ధ బండి లెక్కలు చూసినా మమ్మల్ని కాచి కాపాడుతున్నాను కొన్నాను ప్రభు. జోయలు ఉన్నాయి వాళ్ళ డాడీకి కరోనా వచ్చింది ప్రభు, త్వరగా జోయలు ఉన్నాయి వాళ్ళ డాడీ త్వరగా కోలుకుని మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు చూడండి. జోయలు అన్నయ్య కూడా క్వారంటైన్లో ఉన్నారు ప్రభు, వాళ్ళిద్దరూ త్వరగా కోలుకుని ఇంటికి వచ్చేటట్టు చూడండి ప్రభు. ఇష్ట పాదం వేసే నామంలో అడిగి వేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. జోయల్ డాడీ తినగలుగుతున్నారా? ఇంకో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఒకటి తినగలుగుతున్నారు, ఇంకేం తినలేకపోతున్నారు. అంటే బాగానే పెడుతున్నారు అంటే నార్మల్ గా సలాడ్, అప్పుడప్పుడు జ్యూస్, తర్వాత రైస్, తర్వాత అంతే బిస్కెట్స్ అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీస్ పెడతారు. అక్క డాడీ దగ్గరికి ఎప్పుడు వచ్చావు? నిన్న రాత్రి వచ్చాను అక్క. రాత్రి వచ్చా?
ఫెసిలిటీస్ అంతా బానే ఉందా జోయల్? ప్రస్తుతానికి అయితే అంతా బానే ఉంది. మమ్మీ బానే ఉన్నారా? మమ్మీ కాల్ చేసావు పొద్దున్న? పొద్దున్న కాల్ చేసాను. గ్రాసరీ ఐటమ్స్ గట్టు కొనుక్కుంటున్నారా మమ్మీ? ప్రస్తుతానికి ఉన్నాయి, కావాలంటే ఇంకా ఆర్డర్ తీసుకుంటున్నారు. సో చెప్పు, ఎప్పుడు వెళ్తానన్నారు? నీ పేషెంట్స్ ఎలా టెస్ట్ చేశారు ఈ రోజు? హౌ ఆర్ యూ విత్ డాడ్? దిస్ ఇస్ ఆల్సో టెస్టిమనీ కదా, పిల్లలు ఉన్నారు చెప్పేసి. నేను నిన్న నైట్ వచ్చాను డాడీ దగ్గరికి అంబులెన్స్ లో. తర్వాత ఇక్కడికి వచ్చిన డాడీ ఆల్రెడీ బెడ్ పైన పడుకొని ఉన్నారు, ఇంకేం తినలేదు. ఆల్రెడీ ఫుడ్ ఇచ్చారు, ఫుడ్ అక్కడే టేబుల్ పైన ఉంది. ఇంక డాడీ తినలేదు, జస్ట్ అక్కడ పడుకొని ఉండడం చూసాను నేను వచ్చిన. తర్వాత వచ్చిన కొంచెం ఎనర్జీగానే ఉన్నారు, అంటే ఎనర్జెటిక్ గా, ఎంత నీరసం అలాంటి ఏం లేవు. తర్వాత రాత్రి మాత్రం నిన్న రాత్రి చాలా సివియర్ గా నిద్ర పట్టలేకపోయినట్టుంది డాడీకి. నేను పడుకున్నాను, డాడీ దగ్గుతూనే ఉన్నారు, అసలు చాలా భయంకరంగా దగ్గుతున్నారు రాత్రి అంతా. తర్వాత నైట్ దగ్గుతుంటే ఇంకా వాళ్ళు కాఫ్ సిరప్ ఇచ్చారు, కాఫ్ సిరప్ వేసుకున్న డాడీ. అప్పుడు కొద్దిగా లైట్ తగ్గింది. ఆ కాఫ్ సిరప్ కూడా టేస్ట్ బాగాలేదని డాడీ అంటే వేసుకోలేకపోతున్నారు. ముందే ఫుడ్ తినలేకపోతున్నారు, ఇంకా కాఫ్ సిరప్ కూడా వేసుకోలేకపోయారు. ఎందుకంటే నోరు అంతా బిట్టర్గా ఉంది, అసలు నోరులో నోట్కి అంటే ఫుడ్ లోపలికి వెళ్ళట్లా. సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఒక్కటే తినగలుగుతున్నారు. ఇంకా ఎలాంటి అయినా ప్రోటీన్స్ చికెన్ లాంటిది ఏమైనా ఇచ్చుంటే ఇచ్చినా కానీ నేను తినలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు రాత్రి అంతా. నేను కూడా రాత్రి కొంచెం లేట్గా పడుకున్నాను నేను, ఎందుకంటే డాడీని ఫస్ట్ ఇక్కడికి వచ్చాను కదా, మొత్తాన్ని చూసి అన్ని సర్ది డాడీ వస్తువులు కూడా సర్ది ఇంక నేను పడుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ లేచి, మార్నింగ్ లేచిన తర్వాత కూడా డాడీ చాలా దగ్గారు, కొద్దిగా నీరసంగా అనిపించింది. తర్వాత 4 to 5 times వచ్చారు బీపీ చెక్ చేయడానికి. బీపీ బ్లడ్ ప్రెషర్ ఏమో కొంచెం 97, 98, 96 అట్లా వెళ్ళిపోతుంది, లోగా అవుతుంది. తర్వాత కొంచెం బార్డర్కి వస్తుంది, కానీ వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన దానికి అయితే రావట్లేదు. 95, 96 అలా ఆ రేంజ్లో ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ లెవెల్ కూడా కొద్దిగా తగ్గుతుందంట, అందుకనే ఆక్సిజన్ పెట్టారు డాడీకి. ఏం ప్రాపర్ భయపడద్దని చెప్పారు. ప్రస్తుతానికి ఎక్స్రే తీశారు ఇందాకే, ఇంకా రిపోర్ట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాయి. ఇప్పుడు అన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా అంతే జరిగింది. వస్తున్నావని డాడీకి తెలుసా? అక్కడికి వెళ్ళాక సడన్ గా చూసారా డాడీ? లేదు లేదు, డాడీకి ముందే తెలుసు. అంబులెన్స్ లో నుంచి, అంబులెన్స్ లో కాల్ చేశాను. నాకు వస్తుంది డాడీ, నేను వచ్చేస్తున్నాను అక్కడికి అని. డాడీకి ఫస్ట్ మెసేజ్ వచ్చిన తర్వాత నాకు చెప్పారు. అవునా? ఫస్ట్ నేను ఏమన్నా తమ్ముడికి ఏమన్నా పాజిటివ్ వచ్చింది అనుకున్నాను, తమ్ముడికి మమ్మీకి. ఎందుకంటే తమ్ముడికి మమ్మీకి కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది, నాకేం లేవు. కానీ వాళ్ళిద్దరికి నెగిటివ్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది. ఏం కాదు, ఓకే, డాడీ దగ్గర నువ్వు హెల్ప్ అవసరం ఏమో, దేవుడు అందుకోసం నేను అక్కడ తీసుకెళ్ళి ఉంటాడు. నువ్వు డాడీ విషయంలో నువ్వు చూస్తా ఉండు, నువ్వు అక్కడ మిగిలిన పేషెంట్స్ విషయంలో నువ్వు వాళ్ళ కొరకు ప్రేయర్ చేసే అవసరం ఉందేమో అక్కడికి, అందుకనే దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళుంటాడు. నీకు సాధ్యమైనంత వరకు ఇంకా నీ లాంటి వయసు ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆశ్చర్య కార్యాలను చెప్పినప్పుడు దేవుడు మహిమకరంగా నేను వాడుకుంటాడు. ఎందుకంటే మా చర్చ్ మెంబర్స్ కూడా మేము మాట్లాడుతూ, సో ప్రెగ్నెంట్ లేడీ అక్కడికి వెళ్ళింది, ఒక 4th month లో వెళ్తే అందరం ప్రయత్నిస్తున్నారు. అద్భుతంగా తన యొక్క 4th day తన ఇంటికి పంపింది సార్. చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు, మాకైతే దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరి నువ్వేం చేసావు అని అంటే, అక్క నేను అందరికి, మీరు అందరు నా కొరకు ప్రయత్నిస్తున్నా కదక్క, మరి నేను వాళ్ళకి దేవుని గురించి చెప్పడం జరిగిందక్క, ఉన్న 4 days లోనే నాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పేసి ఆమె సాక్ష్యం చెప్పింది. మాకు చాలా సంతోషం వేసింది. పాప పుట్టింది, పాప చాలా హెల్దీగా కూడా ఉంది ఇప్పుడు, అది దేవునికి మహిమ. అట్లానే వాళ్ళ హస్బెండ్ కూడా, అట్లానే వాళ్ళ హస్బెండ్ కి వచ్చింది, తర్వాత వైఫ్ కి వచ్చింది. కాబట్టి అతను కూడా అంతే, నేను 2 hospitals నేను వెళ్ళాను, 2 చోట్ల కూడా నేను దేవుని మహిమలో నేను అక్కడ వాడబడగలిగాను. నాకు విషయంలో నేను చాలా భయపడ్డాను, కానీ దేవుడే నాకు సహాయం చేశాను. అందుబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అక్కడ ఉన్న టైంలో ఎవరైనా నీకు దేవుడు అనుకూలపరుస్తాను, మనం ప్రేయర్ చేసుకుంటే నేను ఎవరికైనా నీ గురించి నేను చెప్పాలి ఈ రోజు అని నువ్వు ప్రేయర్ చేస్తా ఉండు, దేవుడు ఖచ్చితంగా ఎవరినో ఒకరు చూపిస్తాడు. ఆ ఉన్న కొంత సమయాన్ని దేవుని కొరకు వాడబడదాం, అద్భుతంగా ఉంటుంది.
మనం స్టార్ట్ చేసుకుందామా అక్క? శ్యామక్క వచ్చారు, సూపర్. పిల్లలు వచ్చినప్పుడు వీడియో ఆన్ చేసేయండి, చూపించండి మీ మొహాన్ని. ఎవరెవరో వచ్చేసారు, ఏ ఊర్లోంచో ఎవరెవరో వచ్చేసారు. పిల్లలు మీరు ఫుల్ టాప్ టు బాటమ్ కనిపించేటట్టు నించొని పాడండి మీ టర్న్ వచ్చినప్పుడు. ఓకే, జస్ట్ కూర్చోవద్దు, నించొని మీరు ఎలా కనిపిస్తున్నారో మాకు కనిపించాలి. ఓకే, జమీమాక ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నిమ్మక్క, ప్రైజ్ లార్డ్ అక్క. జమీమాక ప్రార్థన చేయండి అక్క. మరి ప్రారంభ ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం అక్క. హాయ్ పిల్లలు, ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందామా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రోజులాగని రోజు కూడా ప్రార్థనతో ఈ సండే స్కూల్ స్టార్ట్ చేస్తూ ఉండగా కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి, మా అందరి చుట్టూ మీరు తోడుగా ఉండి, చక్కగా ఎండింగ్ వరకు మీరు తోడుగా ఉండి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ నామానికి స్తోత్రాలు, ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నడిపించండి. ఈ రోజు మా స్పెషల్గా నిర్వహించబోతున్న ఫ్యాన్సీ డ్రెస్ డేని మీరు జ్ఞాపకం చేసుకుని పిల్లలందరూ ఎంతో సంతోషంగా చక్కగా ముందుకు సాగులకు సహాయం దాయించండి. అన్ని విషయాల్లో తోనిడు కొన్ని నడిపించండి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. అన్ని విషయాల్లో తోనిడు కొన్ని నడిపించండి. చిన్ని ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకోమని ఏసు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కొత్తగా వచ్చిన డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చిన కొత్త కొత్త వాళ్ళందరికి కూడా ప్రైజ్ లార్డ్. చాలా మంది కొత్త వాళ్ళు కనబడుతున్నారు నాకు, అందరికి కూడా ప్రైజ్ లార్డ్. ఓకే, మరి యాక్షన్ సాంగ్ చేద్దామా? మరి చేద్దామా? చేద్దాం మరి, వచ్చేయండి మీ పొజిషన్ కి అందరూ. మనకి ట్రెడిషన్స్ డ్రెస్ కోడ్ మనకి ఎలాగ దొరికింది? ఒక లింక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక పాట ద్వారా వచ్చింది కదా. ఆ పాటను మనం ప్లే చేసుకొని మనం యాక్సెస్ చేద్దామా? ఓకేనా? ఓకే. ఎల్లప్పుడు విజయం ఇంగ్లీష్లో, ట్రయంఫ్ ఆల్వేస్ హిందీలో, హమేషా జీత్ హై. తమిళ్లో ఎల్లప్పుడు విజయం అసమిలో, జికి బో సదే కన్నడలో, ఎవగళ విజయగళ. ఏ భాషైనను యేసులో విజయమే, జీవిత గమ్యము, ఇది నా జీవిత గమ్యము, ఇది నా జీవిత గమ్యము. బెంగాలీలో సబ్
सब समय भी जॉय पंजाबी लो हमेशा जीता होरिया लो शुभ बोले विजयो मलयालम लो ये पोरम विजयम हिब्रू लो पिताहन हामिद ग्रीक लो त्रियंबोश पांपटे ये बाशेनानु ये सुलविजयमे ఇదినా జీవన మార్గము ఇదినా జీవన మార్గము సూపర్ పిల్లలు ఈ డ్రెస్సులో మీరు ఈ పాట చేస్తుంటే భలే భలేగా చేస్తున్నారు సూపర్ సూపర్ గా చేస్తున్నారు వండర్ఫుల్ ఓకే మరి వాళ్ళ కొత్త పాట ఏంటో చూద్దామా మరి నిన్న మనం పాత నిబంధనకి సంబంధించిన పేర్లతో కూడిన పాటను చూసాం కదా మరి నేర్చుకున్నారా అందరూ కొంతమంది పాత వాళ్ళు అయితే మాకు వచ్చిన పాటే కదా మేము ప్రాక్టీస్ చేసుకుంటాం అని చెప్పేసి తర్వాత ఎప్పుడో చూసేసుకుందాం అని వదిలేశారా చెప్పండి పిల్లలు నేర్చుకుంటున్నారా మరి కొత్త వాళ్ళేమో ఆ కొత్త కొత్త పాట కదా నేర్చుకోవాలి పోస్ట్ చేశారు కదా సండే స్కూల్ గ్రూప్ లో టైం లో ఎప్పుడైనా చూసుకుందామని ఏం చేస్తారా కొత్తగా విన్న వాళ్ళు మీకు టైం వస్తుంది పిల్లలు మేము అడుగుతాము మీరు ఖచ్చితంగా ఈ యొక్క పాటను పాడాలి అందుకని ప్రాక్టీస్ చేయండి ఫాలో అవ్వండి ఓకేనా ఇవాళ మనకి కృత నిబంధన గ్రంథముల పేర్లు పాటను విందాం న్యూ టెస్టమెంట్ బుక్స్ పేరు అందరికి వచ్చా మాథ్యూ మార్క్ లూక్ జాన్ వచ్చా అందరికి తడపడకుండా చెప్పగలరా కొంతమంది చెప్పగలరు కొంతమంది చెప్పలేరు కదా ఎవరైతే చెప్పలేకపోతున్నారో వాళ్ళకి ఇది చాలా సులభమైన మార్గం ఉంది పిల్లలు ఈ పాటను నేర్చుకోండి చాలా ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు అన్ని పేర్లని టక్క టక్క చెప్పేయచ్చు ఓకేనా మరి వచ్చేసింది మీ పాట మీ కొరకు మత్తయి మార్కు మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది మత్తయి మార్కు తలాంగు తకదిన మత్తయి మార్కు తలికిట తలికిట మత్తయి మార్కు తకిట మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు రోమా కోరింది గలతీ ఎఫెసి ఫిలిప్పి కొలసి తెసలోనిక తిమోతి తీతు ఫిలిమోను రోమా కోరింది గలతీ ఎఫెసి ఫిలిప్పి కొలసి తెసలోనిక తిమోతి తీతు ఫిలిమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు తడాంగు తక్కదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది మత్తయి మార్కు తడాంగు తకదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూక యోహాను సువార్త గ్రంథాలు నిమ్మక్క మరి చాలా దేశస్తులు వచ్చేసారు మరి వాళ్ళు మనతో ఏం మాట్లాడబోతున్నారో ఏంటో శ్యామక్క
ఎవరైనా మీకు తెలుసా ఇందులో మన జూమ్ సండే స్కూల్ కి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారమ్మ పరిచయం చేసుకుందాం పరిచయం చేసుకుందాం సో ఫస్ట్ ఎవరు వస్తారు ఏంటి ఎవరిని తెలుసుకోవాలని ఉంది నిమ్మక్క శ్యామక్క చాయిసెస్ యోర్స్ మీరు ఎవరంటే వాళ్ళే ముందుకు వస్తారు ఇప్పుడు ఫస్ట్ నిమ్మక్క చెప్పు నిమ్మ ఎవరు అలా అన్నావా ఓపిక లేకపోయినా ఫేస్ లో ఎలాగున్నాయంటే ఎవరిని పిలుస్తారు నన్ను పిలుస్తారా పిలవరా ఫస్ట్ నేను వస్తానా రానా మా సూపర్ హీరో ఉన్నాడు కదా ఖ్యాతి ఖ్యాతి అసలు నిజంగా ఎంత బాగున్నాడంటే దాని నుంచి చూస్తున్నా పిన్ చేసి మేసాల రోజయ్య అంకుల్ గారు మరి ఈ పిల్లలు ఈ రోజు మనందరి మధ్యలోకి వచ్చేసారు ఎవరు మరి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారో ఏంటో మనం తెలుసుకుందామా ఎల్డబ్ల్యూఎన్ కేజీపి ప్రోగ్రామ్ కొరకు వచ్చిన వారి కొరకు మరి వారితో మాట్లాడదాం చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మా మధ్యలోకి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ పేర్లు ఏంటో మాకు ఏమైనా వివరాలు చెప్పగలరా మా భాష మీకు అర్థమైందండి మీరు ఏ దేశస్తులు నేను భారతదేశం దేశంలో ఎక్కడ ఉంటారు చెప్పలేదు పంజాబ్ దేశమే ఉంటా భారతదేశంలో పంజాబీ స్త్రీయా నువ్వు అక్క ఇంకో ఫోన్ లో కనెక్ట్ అయ్యాం కదా అక్క దాంట్లో పెట్టరా స్పాట్ లో చేయరక్క వీడియో ఆన్ చేస్తా స్పాట్ లైట్ చేస్తా వీడియో నిలబడరా ఒకసారి చూపించండి ఫుల్ గా కూడా మీ పొజిషన్ వచ్చేసరికి మీరు నిలబడి చూపిస్తారు మాకు ప్రజలకు చెప్పారు కదా అబ్బో 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 సూపర్ సూపర్ బల్లే 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 అనమ్మ ఒకసారి మరి ఎలా అనాలో తెలియట్లేదు ఖ్యాతికి బల్లే 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 అను ఖ్యాతి అను చేతులు పైకి పెట్టు పాయింట్ ఫింగర్ పై అది వెరీ అబ్బో సూపర్ గా మరొకసారి మా హీరో గారు పెద్ద ఆయన అయిపోయారు అని చేయలేకపోతున్నారు చాలా చీర మొయ్యలేకపోతుంది పంజాబీ వాళ్ళు చీర ఎలా కట్టుకుంటారా గ్రీష్మ నువ్వు కూడా పంజాబ్ నుంచి వచ్చావా ఎక్కడ వచ్చా మీదేం మ్యూట్ లో ఉంది అన్మ్యూట్ 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 ఎక్కడి నుంచి ఇండియాలోనే నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏ ఊర్లో పోనీ ఆంధ్రప్రదేశ్ అది పర్లేదులే పంజాబ్ కూడా మనోలే కమాన్ దాని కదా ఏంటి పంజాబ్ వాళ్ళు లేదు మాకు స్నేహితులు ఆంధ్ర వాళ్ళు తన దగ్గరికి పంజాబ్ నుంచి వచ్చాడు అతను వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట అవునా చూడ్డానికి వచ్చాడు ఇక్కడ జూమ్ సండే స్కూల్ ఆంధ్రలో జరుగుతున్న జూమ్ సండే స్కూల్ చూడటానికి పంజాబ్ అంటే పంజాబ్ లో పొట్టు పెట్టుకున్నావు లాల్చి ఎంత బాగుందో అది పొట్ట కాదు అది పంచను ఎంత సిన్సియర్ గా చెప్పి పొట్ట కాదని మరి అది చెప్పుకోవాలి కదా అనవసరంగా పొట్ట అనుకుంటున్నారు మీరు సిక్స్ ప్యాక్ అక్క మాకు చాలా చాలా బాగున్నారు కదా మరి చెప్పండి ఎట్లా చెప్తారు మీరు మీ భాషలో నమస్కారం చెప్పండి మీ భాషలో
ఆంధ్ర ఆంధ్ర పంజాబీ. నమస్తే. చెప్పని ఖ్యాతిని చెప్పని. ఓకే వెరీ గుడ్. నా పేరు భీష్మ. వెరీ గుడ్. ఖ్యాతి చెప్పు. అనాలంటే బల్ల 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 నమస్తే అనాలి. బల్ల బల్ల నమస్తే చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి అందరికీ నాకు లేదు మరి, కానీ మా హీరోకి నేను ఇవ్వకుండా నేను ఉండలేను మరి. ఓకేనా హీరో, పట్టుకో హీరో. హలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. ఇచ్చేయాలి. ఓకే రెడీనా? ఫస్ట్ ఎవరు పాడతారు, గ్రీష్మనా ఖ్యాతినా? పంజాబా ఎవరు ఎవరు ముందు పాట పాడబోతున్నారు? ఆంధ్ర గారు. ఓకే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాట పాడబోతున్నారు. ఆర్ యు రెడీ? అయ్యో ఇంత వీక్ గా ఉంటే ఎలాగా? ఎస్ ఓకే వెరీ గుడ్. వెనకన్న ఒక పని చేద్దాం అక్క, నేను గ్రూప్ లో ట్రాక్ పెడతాను, వాళ్ళకి మంటే వాళ్ళు ప్లే చేసుకుని పాడతారు అక్క, అది బెస్ట్ అక్క, లేకుంటే కట్ అయిపోతుంది. రెండు ఫోన్లు ఉన్నాయా అక్క? ఇంకో ఫోన్ ఉందా మీ దగ్గర? అందులో ట్రాక్ పెట్టుకుని పాడండి. ట్రాక్ ఉందా? ఉందక్క. పిల్లలు మీరందరూ కూడా అలాగే రెడీగా ఉండండి, ట్రాక్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది, మీరు ఆ ట్రాక్ తో రెడీగా ఉండండి ఇప్పుడు. ఓకే ఎందుకంటే ఇక్కడ ప్లే చేస్తుంటే మీకు అక్కడ లేట్ గా వస్తుంది కాబట్టి మాకు వాయిస్ సెట్ అవ్వలే. ఫైన్ వచ్చిందక్క? వచ్చిందా? ఫైన్ ఓకే కమ్ ఆన్. ఇప్పుడు ఖ్యాతి పాడతాడు, నువ్వు ఆన్ చెయ్యి. ఇప్పుడు మెనీ గ్రీటింగ్స్ పాడాలి, హ్యాపీ బర్త్డే కాకుండా. ఓకే ఖ్యాతి? ఓకే అక్క. అక్క ఒక్క నిమిషం అక్క. పిల్లలు మీరందరూ కూడా రెడీగా ఉంచుకోండి. ట్రాక్ Happy birthday to you.
Okay, Nana. Okay. Hello. Hello. Kathy. Okay. Very good, Nana. Very good. Well done. Kathy, manchi singer aithe manaki teliyadu in rojulu. Kathy, chala baga padu Kathy. Bhishma, nuvu kuda chala baga padu. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రీష్మ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ వాసుల కోసం కొంచెం ప్రార్థన చేస్తారా, వాళ్ళందరూ కూడా రక్షణ మారు మనసులోకి రావాలని. అలాగే పంజాబ్ లో ఉన్న ఖ్యాతి గారు, మీరు కూడా ప్రేయర్ చేస్తే బాగుంటుంది. అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాను. నెక్స్ట్ కాబట్టి ఒక నిలబడిపోయి చేసేయండి, పర్వాలేదు. ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా, ఈ రోజు అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు ఏసయ్యా. అలాగే ఆంధ్రప్రదేశ్ కోసం ప్రార్థిస్తున్నాం ఏసయ్యా. ఎవరైతే రక్షణ పొందలేదో ఇంకా నిన్ను తెలుసుకునేటట్టు సహాయం చేయండి ఏసయ్యా. అలాగే మరి ఇప్పుడు జూమ్ లో సండే స్కూల్ అవుతుండగా ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అన్ని సహాయం చేయండి ఏసయ్య. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలందరూ రక్షణ తీసుకోవడానికి సహాయం చేయండి. అలాగే ఇప్పుడు జూమ్లో కార్యక్రమం అవుతుండగా అందరినీ సహాయం చేయండి. దేశంలో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. పంచకట్టు ఫుల్ ఫోటో కనపట్ల, అందరు ఫోటోస్ పెట్టండి గ్రూప్ లో, ఎవ్వరు మర్చిపోద్దు. వెంటనే గ్రీష్మ అండ్ ఖ్యాతి మీరు కూడా వెంటనే ఫోటో తీసుకోండి, పెట్టండి. మళ్ళీ అలసిపోతే పీకేస్తూ ఉంటారు మీరు ఒకటొకటి. మీకంత చిన్న పచ్చ ఎక్కడ దొరికింది? సూపర్ ఉందా అక్క, మా హీరో అంటే. వెనక్కి తిరుగు, అజ్జ బాబా ఎంత జడుందో, వెనక్కి తిరుగు రూత్ చూపి. సూపర్ ఉంది రూత్, నిజంగా ప్రతిరోజు ప్రయత్నిస్తూ నాకు అంత పెద్ద గిఫ్ట్ కావాలని. రూత్ పెళ్లికి తయారైనట్టు తయారైంది రూత్, చాలా బాగుంది. అలా గురించి చెడు, అలా గురించు ఉంటున్నాను, అలా గురించి అది చెప్పేయండి. మరి ఎవరేం చెప్తున్నారు, పెళ్లి పెట్టేయండి అక్క వాడికి. వనక్కం వనక్కం, అలా పెళ్లి పెట్టేయండి అక్క. నమ్మకం అంటున్నాడు ఇంతలో రూత్, నువ్వు మాట్లాడు. అలా గోల్డ్ చైన్ వేసాడు, సూపర్ జాయ్. నువ్వు అది కూడా
అసలు రూత్ చూడు ఎన్ని ఎన్ని గాజులు వేసిందో. రింగ్ రింగ్ పెట్టలేదా? మరి రింగ్ పెట్టుకోలేదా? కడియం పెట్టక రింగ్ కూడా పెట్టాలి. చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. మరి సమయం అయిపోతుంది కాబట్టి మాట్లాడేసుకుందాం. సరేనా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, మీ పేర్లు ఏంటి, మీరు ఏం చేస్తారో చెప్పండి. తమిళనాడు నుంచి వచ్చారు మీరు. ఓకే, ఎందుకు వచ్చారు? చెన్నై నుంచి వచ్చారా? ఓకే ఓకే. మరి మీరు చెన్నై నుంచి వచ్చారు కదా, మీరు ఏమైనా మా కొరకు ఒక పాట పాడగలరా? ఓకే రెడీ. మరి మీరు డౌన్లోడ్ చేస్తున్నారా? అన్న పంపించింది దాన్ని. మమ్మీ దగ్గర లేదా? మమ్మీ దగ్గర చిన్న ఫోన్ ఉంది అక్క, పెద్ద ఫోన్ లేదు అక్క. ఓకే వెంకటనయ్య, నువ్వే ప్లే చేయాలి మరి వీరి కోసం. ఓకే అక్క. తెస్తున్నారంట ఒక నిమిషం. ఓకే వాళ్ళు ప్లే చేసే లోగా మీరు తమిళనాడు కోసం ప్రేయర్ చేసేయండి ఒక్కొక్కరు, అందరు రక్షణ మార్మన్స్ లోకి రావాలని. నిలబడే ఉండండి, పర్ల మోకరించండి, నిలబడండి, అట్లా ఉండండి. మా దేశం వాళ్ళు నేను నమ్ముకోవడానికి సహాయం చేయండి ఏసయ్యా. చెన్నై రక్షణ పొందడానికి మీరే సహాయం చేయమని ఏసఐ అడిగేస్తున్నదండి ఆమె. ఏసయ్యా వందనాలు ఏసయ్యా, ఇదంతా కాపాడాలి ఏసయ్యా. చెన్నైలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందడానికి సహాయం చేయమని ఏసఐ నామంలో అడిగేసిన తండ్రి ఆమెన్. ఆమెన్. ఓకే పార్ట్ రెడీయా? yes sir. ఓకే నేను ఎప్పుడు సూపర్ ఫాస్ట్. రూత్ కొంచెం వెనక నిలబడి ఉండరా మీరు, అప్పుడు మీ డ్రెస్ కనిపిస్తుంది కరెక్ట్ గా. మీరు కనిపించట్లేదు మాకు. సూపర్ అవుతుంది. పాడారు నాన్న, వెరీ గుడ్. తమిళనాడు స్పెషల్ ఏంటంటే అన్ని పాడేయడం మాకు ఇష్టం అవుతుంది, అన్ని పాడుకోండి. జాయ్ అసలు డైరెక్టర్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్ లాగా. ఫుల్ ఫోర్స్ ఇవ్వలేదు మాకు. అబ్బాబ్బా ఎంత బాగున్నారా, ఫుల్ గా కనిపిస్తే. అమ్మ ఆడపిల్లలు అలానే ఉంటారు, ఎలా ఎలా తయారైనా సూపర్ గా ఉంటారు, కానీ మగపిల్లలు చూడు ఎంత బాగున్నారు. కొనేసుకున్నారు పంచీలు, కొనేసుకున్నారు. అబ్బో చాలా బాగున్నారు, అదిరిపోయారు. ఓకే చెప్తారు, సూపర్.
వండర్ఫుల్ నాన్న. వణకం అక్కా. వణకం. ఇడ్లీ సాంబార్ ఉన్నాయా? సాంబార్ కొంచెం తినరా, సాంబార్ ఇడ్లీ బాగా అప్పుడు బలంగా తయారవుతావు. గోల్డ్ షర్ట్ బాగుందబ్బా, బాగా మెరుస్తుంది. ఎక్కడ వచ్చారు మీరు, ఏం చేస్తున్నారు, మీ పేర్లు ఏంటో, మీ ఊరేంటో చెప్పండి. మేము చెన్నై నుంచి వచ్చాం. బాబా అందరు చెన్నై నుంచే? వణకం. మీకు ఎక్కడ దొరికినీరా? చాలా బాగున్నాయి. మీరు అంతకు ముందు ఏమన్నా ఈ సెట్స్ కొనుక్కున్నారా మీ బర్త్డేస్ కి? కొనుక్కున్నారా? టెర్మినల్ క్యాంపస్ కి ఇలానే రండి మీరు, అక్కడ ఒక రోజు రూత్ కూడా ఇలానే ఉండాలి. వారు చూసా ఎంత బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు మమ్మీని, చాలా చాలా మమ్మీకి మాత్రం ఓర్పు ఓర్పు అంతా కనిపిస్తుంది. చాలా 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 లాగేసుకుని పీకేసుకుని ఉంటుంటారు పిల్లలు. చాలా సంతోషం, మీరు పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, అన్ని విషయాల్లో కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా నిర్మల, అమ్మా నిర్మలమ్మ 22 మార్నింగ్ వేసుకోమని చెప్పండి అమ్మా. 22 మార్నింగ్ పిల్లలు ఇంకా రోజంతా మీరు ఇలా తిరుగుతా ఉంటే ఉంటది మరి అది. 21 వద్దమ్మా, 21 వద్దు, 22 మార్నింగ్. 22 ఫైనల్ డే పిల్లలు, ఫైనల్ డే. అక్కడ మనకు ఒక వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది కదా, వాళ్ళంట అన్ని అన్ని వీళ్ళందరూ పెద్దలా, పెళ్లి పెద్దలు, అన్ని రాష్ట్రాల్లోని పిలవడానికి ఇష్టపడ్డారంట. అందుకనే వాళ్ళ వెంటనే ఇన్విటేషన్ కూడా ఇచ్చేసారు పిల్లలు, ఆ పెళ్లి పెద్దలు వాళ్ళందరు. కాబట్టి మనం ఎలా వెళ్ళాలి, అన్ని రాష్ట్రాల నుంచి మేము వచ్చామని చెప్పాలంటే మనం ఇలాగే ఉండాలి కదా. కాబట్టి మీరందరూ ఈ కాస్ట్యూమ్స్ చక్కగా దాచిపెట్టుకోండి. ఈ డ్రెస్ అక్కడ మనం 22 వేసుకొని మీరు వెళ్తా ఉంటే అబ్బబ్బ ఉంటారు అసలు ఇంకా. వా రవి, లవ్ యూ సో మచ్, చాలా బాగుంటుంది. కార్పెట్ ఉంటుంది అనమాట మీకు, ఆ రెడ్ కార్పెట్ లో మీరు ఇట్లా నడుచుకుంటే ఇలాగా వెళ్తా ఉంటే ఆ కప్పుల దగ్గరికి. అబ్బా వండర్ఫుల్ కదా, కాబట్టి మీరు అట్లా అని. గాడ్ బ్లెస్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్. తమిళనాడులోనే ఉంటాం. ఓకే చిన్ను చింటు, కమ్ ఆన్ మీ పాట మీరు పాడండి. మీ డ్రెస్ బాగుంది, పాట పాడడానికి ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నానా. చిన్న ప్రార్థన చెప్తే, చిన్న ప్రార్థన, ఎందుకంటే అందరికి టైం లేదు, మనకి అప్పుడే 15 అయిపోయింది కాబట్టి. ఇద్దరులో ఒక్కళ్ళు ప్రేయర్ చేయండి చాలు. రక్షణ పొందడానికి జ్ఞాపకం చేయండి ప్రియా. అలాగే ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు రక్షణ పొందడానికి సహాయం చేయండి సయ్యా. యేసయ్య నామములో అడిగి వదిలిన నాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్లైట్
ఫ్లైట్ కానీ ఇంకా మనం నడుచుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి కొండల లోయల్లో నుంచి వెళ్ళాలి నడిచి వెళ్ళాలి ఫ్లైట్ లేవు ఓకే కాతి కొంచెం చెప్పింది హలో అక్క అదే అర్థం మార్బా మార్బా ఓకే 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 క్యాతి పక్కకెళ్ళానా జ్యోతి నువ్వు నించో పిల్లలు మీ దగ్గరకు వచ్చేసరికి మొత్తం కెమెరా సెటప్ ఏ కొండ మీద ఉంటారమ్మా మీరు అరకు కొండపైన ఉంటాం అక్క అరకులో ఉంటాం అరకులో మధ్యవాసులో ఉన్నారా మీరు సూపర్ సూపర్ గా ఉన్నారు చాలా చాలా సంతోషం మరి మీరు అరకులో పాటలు ఏమైనా నేర్చుకున్నారా మీరు అక్కడ పాట పాడతారు ఇప్పుడు పాడతారు అక్క ఏంటనుకుంటున్నావు ఇంగ్లీష్ పాట పాడతారు పాడండి పిల్లలు అందరు నించొని పాడండి మళ్ళీ మళ్ళీ చెప్పను అక్క ఒక్క నిమిషం పిల్లలు మీరందరు కూడా రెడీగా పెట్టుకోండి ఒక్క నిమిషం మనం అలా వేస్ట్ చేసుకోకుండా చేద్దాం వీళ్ళు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టం మిగిలిన వాళ్ళందరూ కూడా రెడీగా పెట్టుకోండి పిల్లలు మీ ట్రాక్ మీద రెడీ పెట్టుకోండి మీకు టైం ఇవ్వగానే మీరు పాట పాడేయాలి గ్రూప్ జాయ్ చిన్న చింటూ మీరు ఫోటోస్ అండ్ వీడియోస్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయండి అన్న ఓకే రెడీ Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday, happy birthday. Happy birthday, happy birthday to you. Okay, Nana. Okay, very good. గణేశ్నా నిజంగా మీ చీర కూడా సేమ్ చాలా చాలా బాగా దొరికింది చాలా బాగా చేశారు మమ్మీ వాళ్ళు వండర్ఫుల్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ నడవగలుగుతావా అసలు నడవగలుగుతున్నావా చిన్న చిన్న అడుగులు వేసుకొని కొండ మీద నుంచి ఎలా దిగొచ్చారో మీరు మాకైతే తెలియదు కానీ చాలా బాగున్నారు వెరీ గుడ్ వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ అరకు గురించి 1 మినిట్ ప్రేయర్ 1 సెకండ్ ప్రేయర్ అరకు మీరు ప్రేయర్ అన్న తర్వాత ఆ పక్క దేశం వాళ్ళని పక్క రాష్ట్రాలలో ఇంకా ఆళ్ళని వీళ్ళని ఏం వద్దు అయితే మీకు వందనాలు అరకు ప్రాంత ప్రజల వాసులు అందరినీ కూడా మీరు రక్షణ దయచేయండి వేసిన అడుగుతున్నాం తండ్రి ఆమె అంతే అంతే ప్రార్థన అందరూ కూడా అదే ప్రార్థన చేయండి ఏసయ్యా నీకు స్తోత్రం లేసేసే దర్శకులు అంతా మమ్మల్ని మీరు ఎక్కలకింత ఎంతకన్నా మా భద్రపక్ష విధానం బట్టి నీ కృతజ్ఞత లేసయ్యా ఏసయ్య క్షణాన్ని దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ఏసయ్య అమూల్యమైన దినాన్ని మేము ఇలా గడుపుతున్నామంటే నీ కృప నా ప్రభువా ఏసయ్య అలాగే నా ప్రభువా మాకు ఈ రక్షణ అనుభవాన్ని దయచేసినందుకు వందనాలు ఏసయ్యా ఏసయ్య నీ రక్షణలో మేము ఎంతకన్నా ఆనందిస్తున్నాం ఏసయ్య ఆనందం లేక ఎంతో మంది నా ప్రభువా బాధపడుతున్నారు ఏసయ్య వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వేసే వాళ్ళకి నీ యొక్క రక్షణ జ్ఞానాన్ని నీ యొక్క రక్షణ అనుభవాన్ని దయచేయండి ఏసయ్య ఏసయ్య మరి నా ప్రభువా
మరి నా ప్రభు ఎవరెవరైతే రక్షణ తీసుకోలేదో నా ప్రభు వాళ్ళందరూ నా ప్రభు రక్షణ తీసుకునే సహాయం దయచేయండి ఏసయ్య. మరి నా ప్రభు చాలా మంది ట్రైబల్ పీపుల్స్ నా ప్రభు ఏసయ్య నిన్ను తెలియక నా ప్రభు అజ్ఞానంలో మునిగిపోతున్నారు ఏసయ్య. ఏసయ్య చాలా తప్పులు చేస్తున్నారు, మనకి క్షమించండి ఏసయ్య. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. వాళ్ళందరికీ నా ప్రభు ఏసయ్య నీవే సహాయం దయచేయండి ఏసయ్య. ఏసయ్య నీవే సహాయం దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. జ్యోతి, దయచేసి మరొకసారి అందరూ వినండి, మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఏ ఊరు వాళ్ళైతే ఆ ఊరుకు ఏసయ్య మీకు వందనములు. మరి తమిళనాడు అయితే తమిళనాడు ప్రాంత వాసులందరం బట్టి మీకు వందనం. వారందరికి మీరు రక్షణ దయచేయమని ఏసునామములు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. అంతే, వన్ సెకండ్ లో ప్రేయర్ అయిపోవాలి. ఓకేనా? ఇంకా ఏమి మీరు ముందు వెనక ఏమి మాట్లాడద్దు, అంతే, అదొక్కటి చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్. వావ్, భలే ఉన్నారా వీళ్ళందరూ? వీళ్ళు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు? ఇక్కడ మిక్స్డ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ పావని అక్క ఎంత కష్టపడిందో. ఓ బాస్ ఏంటి అక్కడ చెప్పండి. నించండి. అంత మంచి డ్రెస్ వేసుకుని కూర్చుంటే ఓబ్బా పంచ కట్టాడు మా హీరో. చెప్పని అక్క, ఎవరు వాళ్ళు పంపించండి అక్క. జపాన్ అయితే జపాన్ అలాగా ఇద్దరిద్దరు పెట్టండి అక్క. మా వడ్డానం కిందకి జారిపోయింది. పిల్లిగడ్డం పెట్టాల్సింది. ఓకే, ఇస్తలా పెట్టుద్ది అక్క, మరి కనిపించట్లేదు. అంతే, అదే చెప్పండి. అయ్యో మీరు అన్మ్యూట్ చేసుకోలేదు అక్క. మీ మాటలు మాకు వినిపించట్లా, అన్మ్యూట్ చేసుకోండి అక్క. సూపర్ సూపర్ గా ఉన్నారు మీరు అందరు కలిసి పాడేద్దరు కాని పాట. చిన్న ప్రార్థన పెద్ద పాపతో చేయించండి అక్క, ఇప్పుడు చెప్పినట్టే చిన్న ప్రార్థన. వందనాలు. తమిళనాడు ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తమిళనాడు ప్రజలను జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ అనుభవంలోనికి తీసుకురండి తండ్రి. ఏసై నామంలో అడుగుతున్నాము తండ్రి. ఏసై నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అక్క తమిళనాడు కాదు, వాళ్ళు చైనా. వాళ్ళు ఎవరు జపాన్ జపాన్ చెప్పాలి. వాళ్ళు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్, తమిళనాడు ప్లేస్ లో వీళ్ళు ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ చెప్పాలి. నెక్స్ట్ బ్యాచ్ కల్లా చెప్పింది తమిళనాడు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. రాజస్థాన్? మధ్యాహ్నంలో మాట్లాడచ్చు కదా. వెరీ గుడ్ నానా, చాలా చాలా బాగున్నారు. మీ డ్రెస్సులు బాగున్నాయి. మీ ఊరోళ్ళు ఎవరు వచ్చారు? కరెంటు పోయిందక్క. అవునా? ఓకే ఓకే నన్నా, మరి ప్రేయర్ చేసేయండి. ప్రేయర్ చేసాక అందరు కలిసి పాట పాడేద్దరు కానీ. తమిళనాడు ప్రజల్ని రక్షించండి, మనసుకు రైట్ చేయండి. అడుగుతున్నాము తండ్రి. ఇంకో చిన్న బాబు చూసాం మేము పంచుకుంటున్నాము. హలో, ప్రైజ్ లార్డ్.
ఎప్పుడు విజయం చెప్పు సూపర్ గా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఐదుగురు ఒక షాట్ అయి ఉండండి ఐదుగురు అయ్యో అదే నుంచమ్మా నిలబడు జపాన్ వాళ్ళని కేరళ వాళ్ళని చూసేస్తాం. ప్రైజ్ ది లార్డ్ పావని యొక్క మీరు సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఫ్యాన్ కూడా చాలా చాలా బాగుంది. ఫోటో తీయండి, గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పావని అక్క. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఫ్లైట్ ఎక్కుదామా, బస్ ఎక్కుదామా, నడుస్తూ వెళ్దామా, ఆటో ఎక్కుదామా? ఏమి ఫ్లైట్ లో తీసుకెళ్ళట్లేదు నువ్వు అసలు? నమస్కార్, స్వామి అన్న స్తుతిసింది. కొంచెం మీనింగ్ చెప్తారా? మమ్మల్ని తిట్టారా, పొగిడారా, గ్రీట్ చేశారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిలబడండి అన్న, నిలబడండి. ఏదో భాషలు మాట్లాడుతున్నారు అక్కో. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఎక్కడ వెళ్ళు? నమస్కార్, స్వామి అన్ను స్తుతి సిరి. నన్ను హెసరు సోనిక దీప్తి. చెప్పారు ఏంటది? కెనడా నుంచి వచ్చాం అక్క. కెనడా? ఓకే, కర్ణాటక అక్క. కర్ణాటక, కన్నడ భాష మన బెంగళూరు. ఓకే, మరి మీ డ్రెస్ అప్. ఓకే, ఫైన్. ఓకే, పాడండి అమ్మ, పాట పడసండి. ఫోన్ కొంచెం నిలువుగా పెట్టుకోండి సార్, ఫోన్ నిలువుగా పెట్టండి. నో ప్రాబ్లం, ల్యాప్టాప్ నిలువుగా పెడితే బాగోదేమో కదా. Happy birthday to you.
సో మచ్ నానా వెరీ గుడ్ ఎక్సలెంట్ మార్వెలస్ ఓకే మీ లోకల్ మరి మీ రాష్ట్రం కోసం ప్రేయర్ చేయండి వందనాలు ఏసయ్య కెనడా వాళ్ళందరూ రక్షణ పొందేటట్లు సహాయం చేయమని మీ ప్రి కుమారుడైన ఎస్ఐ నామం పేట ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ కర్ణాటక వాళ్ళ భాష కన్నడ ఓకే కెనడా కాదు కన్నడ ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఎక్సలెంట్ చాలా బాగుంది మీ డ్రెస్ గాడ్ బ్లెస్ యూ తల్లి థ్యాంక్ యూ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఫోటోలు తీసేటప్పుడు వెనక జడలు ఉండే వాళ్ళంతా జడల ఫోటోలు కూడా తీసి పంపించాలి కొంచెం అది కూడా మేనేజ్ చేయించాను రూత్ జాయ్ ఎవరెవరికి బ్యాక్ చెల్ల కూడా ఎఫెక్ట్ గా చేసుకున్నా అవి కూడా పోస్ట్ చేస్తే బెటర్ పిల్లలు విన్నారు కదా విన్నారా జడలు మీరు పొడవ పొడవ జడలు వేసుకుంటే అవి కూడా కనిపించాలి అలాగే మీరు ఫొటోస్ తీసి గ్రూప్ లో పెట్టండి ఓకే నెక్స్ట్ సెలీనా చూద్దాం సెలీనా దగ్గరికి వెళ్ళాలంటే మనం సెలీనా తర్వాత అక్క మా స్వీట్ హీరోయిన్ ఎవరు సహనా సెలీనా తర్వాత సహనా మరలా మరలా చెప్పండి నమస్తే ఎక్కడ నుంచి వచ్చా మీరు అదొకటి అర్థమైంది అమ్మ మాకు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు నేను పంజాబ్ స్టేట్ నుంచి వచ్చాను చూడడానికి వచ్చాను ఫుల్గా కనిపించు ముయ్యగలుగుతున్నావా సెలీనా మీరు తెలుగు ఎక్కడ నేర్చుకున్నారండి తెలుగు బాగా మాట్లాడుతున్నారు పిల్లలందరు కదండి మీరే ఆంటీ మాకు ఇప్పుడు ఓకే కమ్ ఆన్ ఓకే అండి మీరు మీ భాషలో మీరు ఏమైనా మాకు ఒక పాట వినిపించగలరా ఇప్పుడు పాట పాడగలరా మీరు ఒక పాట బల్లే బల్లే ట్యూన్ లో పాడేస్తావు హ్యాపీ బర్త్డే పాడే పాట పాడండి అంటే అలా అని కాదు ఈ హ్యాపీ బర్త్డే పాటే అలా పాడాలని నేను ఊరికే అలా అంటాను అనమాట అంతే మీరు పాడాల్సిన హ్యాపీ బర్త్డే ఆచిన మీరు అదే పాడాలి ఓకే పాట రెడీయా సెలీనా మీ దగ్గర ఉందా పాట సెలీనా సెలీనా ఇప్పుడు ఈ డ్రెస్ కుట్టించుకున్నావా నువ్వు ఈ రోజు కొరకు ఈ రోజు కొరకేనా ఇంత ఫాస్ట్ గా ఎవరు ఎలాగొచ్చింది మీరు కడపలోనే ఉన్నారా అమ్మో జడకు కూడా ఏ రప్పించావా సూపర్ సూపర్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ థ్యాంక్ యూ మమ్మీ అన్నవా ఓకే ఓకే మరి పాట పాడిస్తే మరి టైం అయిపోతుంది Oh, you.
గాడ్ బ్లెస్ యు నాన్న చాలా 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 బాగుంది బాగా చేసావు నాన్న వెరీ గుడ్ చిన్న ప్రైజ్ చేసావు మరి చిన్న ప్రైజ్ ఏ నాన్న థ్యాంక్ యూ డియర్ ఫర్ గివింగ్ వన్ మోర్ డే గుడ్ గివ్ సాల్వేషన్ టు పంజాబ్ స్టేట్ ఇన్ జీసస్ నేమ్ ప్రే ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు నాన్న చెప్పినట్టు చేశాను చాలా సంతోషం గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ ఓకే మరి నెక్స్ట్ ఎవరి దగ్గర చెల్దాం అక్క అక్క సహనా సహనా ప్రైజ్ ది లార్డ్ నుంచి నువ్వు కూడా నువ్వు చూపించు మొత్తం మాకు ఎక్కడి నుంచి వచ్చావు సహనా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఏ ఊర్లో ఉంటారు మీరు గుజరాత్ ప్లేస్ ఖాళీగా ఉంది అలా కాకుండా తను ఫుల్ గా కనిపించేలా పెట్టాము ఏ ఊర్లో ఉంటారు మీరు ఇంకా దూరం పెట్టండి ఫుల్ కాళ్ళు కనపట్ల ఓకే అక్క లేదు లేదు ఫుల్ 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 కనపడట్ల ఓకే అయ్యో నువ్వు వచ్చేసావు ఓకే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పేరు గుజరాత్ నుంచి వచ్చారు ఓకే నమస్తే గుజరాతీ వాళ్ళ నమస్తే మరి నువ్వు వినిపించలా గుజరాతీ భాష ఏమని చెప్పావా గట్టిగా చెప్పింది మరి ఓకే ఓకే మరి ఏమన్నా మా కొరకు ఒక మంచి పాట పాడతారా మమ్మీ రెడీగా ఉన్నారా ట్రాక్ పట్టుకొని డాన్స్ చెయ్యి చేస్తూ మరి ఆ గుజరాతీ వాళ్ళ గురించి చిన్న ప్రేయర్ చేస్తావా చిన్న ప్రేయర్ చిన్న ప్రార్థన ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు నాన్న
వెరీ గుడ్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 వెరీ గుడ్ నా చాలా చాలా బాగా చేస్తున్నావు ఒకసారి నువ్వు కూడా ఒకసారి ఒకసారి రౌండ్ వేసి అలా నువ్వు వెనక్కి కూడా చూస్తాను ఎంత బాగుందో నీ వెయిల్ బాగుంది వెనకంటే తిరుగు చాలా బాగున్నా వెరీ గుడ్ చూస్తున్నా గుజరాత్ వాళ్ళు ట్రాక్ తో బాగా పాడగలరు సూపర్ ఎక్సలెంట్ సూపర్ గాడ్ బ్లెస్ యూ తల్లి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం ఏంటి చూసేద్దాం ఎవరైనా ఇక్కడ ఎవరు ఉన్నారు ఆ తర్వాత జాయిల్ దగ్గరికి వెళ్ళి ఏం జాయిల్ తర్వాత పాము ఎవరైనా కిందకి లాగున్నాను ఒకసారి నీ షర్ట్ పైకి వెళ్ళిపోయింది కిందకి ఇట్లా లాగు ఒకసారి ఇంకా ఇంకా కొంచెం లాగు ఇంకా ముందు ఫ్రంట్ చెప్పు అందరికి నమస్కార్ నేను పంజాబీ వచ్చింది ఓకే పంజాబీ వాళ్ళకి ఏమైనా పాటలు పాడడం వచ్చా రెడీగా ఉన్నారక్క అక్క ట్రాక్ రెడీగా ఉందా చార్లెస్ వాళ్ళ మమ్మీ అక్క అందరు కూడా ట్రాక్ రెడీ పెట్టుకున్నానా ట్రాక్ రెడీ అక్క సాంగ్ అంటే ఫోన్ లోనే అంటే మేమే పెట్టాలి అక్క అవునక్క మీ దగ్గర ఉందా ఉంది గ్రూప్ లో పంపించారు కదా ప్లే చేస్తూ పాడేయండి మళ్ళీ మీకు స్లో అవుతుంది అందుకే పిల్లలు ట్రాక్ రెడీ చేసుకొని ఉంచుకోండి చార్లెస్ అంత లోపల నువ్వు పంజాబ్ కోసం ప్రేయర్ చేయాలి చార్లెస్ ఫేస్ కనిపించట్లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ గా ఉంది నీ డ్రెస్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ మరైతే చిన్న ప్రార్థన చేస్తావా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రాష్ట్రం గురించి చిన్న ప్రార్థన వేరే విషయాలు ఏం చేయకూడదు అంతే పంజాబీ వెత్తుని కాపాడండి ఎస్ఐయా పంజాబీ వ్యక్తులు సురక్షంగా ఉండేటట్లు హెల్ప్ చేయండి ఎస్ఐయా వారందరికి రక్షణ ఇవ్వండి ఎస్ఐయా వారికి మంచి ఆరోగ్యం మంచి బలం మంచి శక్తి ఇవ్వండి ఎస్ఐయా వారికి శక్తి ఆరోగ్యం బలం ఇవ్వండి నామంలో ప్రార్థించి వెళ్ళాం తండ్రి ఆమేన్ 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 ప్రైస్ ది లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది ఫోటో తీసి పంపించండి చక్కగా ఓకేనా ఎవరు గ్రూప్ లో పోస్ట్ చేయలేదు పోస్ట్ చేయండి ఓకే మేము ఓకే చార్లెస్ సూపర్ గా ఉన్నారా నువ్వు జాయ్ బల్ల 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 నమస్తే అమ్మో ఎంత మంది పచ్చాపడు సరే ఒకరా చాలా మాస్క్ చూడు గడ్డం లాగా మరొకసారి చెప్పే బల్లె 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 నమస్తే బల్లె
మళ్ళీ ఆ కర్ర వెనక్కి ఇలా పట్టుకో రెండు చేతులతో ఇలా పట్టుకొని ఇలా ఎలగనాలి నీ భుజాలు వెనక్కి పెట్టి ఇంకా నీ మెడ వెనక్కి పెట్టు ఇంకా కొంచెం పైకి పెట్టు కొంచెం పై ఇప్పుడు చెప్పు బల్లె 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 నమస్తే చెప్పు చెప్పు ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అలాగే ఉంది పాట పాడు మరి వెరీ గుడ్ అంత చాలా పర్ఫెక్ట్ గా ఉంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ అందరూ కూడా జోయల్ లాగా ఫటాఫట్ చేయాలి ఓకే చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ థాంక్యూ అక్క ఓకే సోషల్ ఇంటర్వ్యూటా Praise the Lord, sisters. My name is Advita. I'm from America. Wow. Praise the Lord, Akka. Na peru Abhishek. Nenu Dubai unchi vachanu. Okay. మరి మీరు ఇద్దరు కలిసి అక్కడక్కడ ఉన్నప్పటికి ఇద్దరు కలిసి ఒకే పాట పాడగలరా మరి అబ్బో ఎలా నేర్చుకున్నారో మరి ఒకే పాట ఇద్దరు ఆయా దేశాల్లో ఉండి కదా సరిత్తు సర్దామా అందరం కలిసి ఓకేనా రెడీ స్టార్ట్ ఇద్దరు ఒకేలాగా చాలా బాగా నేర్చున్నారు అన్న వెరీ గుడ్ నాన్న నిజంగా మమ్మీ అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ ఇచ్చారా ఏంటి నీకు ఎక్కడ అసలు నిజంగా ఆ డ్రెస్ ఎక్కడ నుంచి వచ్చింది నీకు చాలా బాగుంది తింటల్లి అవునా మీ మమ్మీ నీ కొరకే ఆ డ్రెస్ తెప్పించారేమో అనిపిస్తుంది తెలుసా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఓకే చింతల్లి వెరీ గుడ్ అద్విత్ అండ్ జోషి గాడ్ బ్లెస్ యూ నాన్న చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్ యూ ప్రేయర్ చేస్తారా వీళ్ళు చేయలేదు కదా చిన్న చిన్న ప్రార్థన ఓకే ఫాస్ట్ దుబాయ్ వాళ్ళని రక్షించండి ఏసయ్యా
Very good, very good. Jesus blessed America. Salvation, give them salvation in Jesus' name. Amen. Amen. Michael and by Dubai Garu. దుబాయ్ లో నుంచి మంచి సూట్ వేసుకొని వచ్చారు మీరు సూపర్ అంటే సూపర్ ఉన్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ నాన్న ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న వావ్ ఇందాక ఏదో మేకప్ చూసాం మేకప్ పోయింది ఏంటి ఇక్కడ పెట్టు ఇక్కేసుకున్నారా తీసుకెళ్ళా ఇందాక ఏదో కనిపించిన నాక ఇప్పుడు మళ్ళీ తీస్తావా ఏమి ఓర్పు కావాలి మనకి సహనం కావాలి మొహం దగ్గరకు వస్తుందా అందుకే తీసేసాను గుచ్చుకుంటున్నాను కొంచెం పైకి పెట్టాలి సరే నువ్వు పెట్టుకో అంతలో చెల్లి మాట్లాడుతుంది చెల్లి చెప్పాము ఎక్కడ చెల్లి ఏ ఊరు చెల్లిది మా ఊరి పేరు జమ్మూ కాశ్మీర్ ఓ వెరీ గుడ్ మరి అంటే కాశ్మీర్ గురించి చిన్న ప్రార్థన చేసామా నువ్వు ప్రార్థన చెల్లి ఒక బాయ్ ఒక గర్ల్ ఇద్దరు కలిసి పాడండి అమ్మా బయట పెట్టుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ప్రిస్కిలా మీరు ఎక్కడి నుంచి వచ్చావు ప్రిస్కిలాగా ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చారా ఓకే తీసేలే తీసే చాలా ఇబ్బంది పడుతున్నాను దాన్ని తీసే ఓకే పర్సన్స్ తెలియ నువ్వు ప్రేయర్ చేసేసే జమ్మూ కాశ్మీర్ కోసం తీసాను తల మీద నుంచి తీసేసే పాప ఇబ్బంది పడుతున్నాను దాన్ని అలా మెడలోకి లాగేలేకపోతే ఎవరు ప్రేయర్ చేస్తారు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి వాళ్ళకి రక్షణ దయచే ప్రభా చేస్తావా వందనాలు ప్రభా ఎసయా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా యేసుక్రీస్తు నామంలో అడిగి వచ్చినాం తండ్రి ఆమేన్ చాలా బాగున్నారు ఇద్దరు కూడా చక్క ఫోటో తీసి పంపించండి వనకమ్ నా అన్నిరుదు తమిళనాడు ఎన్ బెరే శాంసన్ పోతి వనకమ్ ఈరోజు అందరు వనకమ్ వల్ల దొరుకుతున్నారేంటి నువ్వెక్కడ ఇడ్లీ సాంబార్ ఫేవరెట్ ఓకే నించండి
మీరు పంచులు కట్టుకుని కూర్చుంటే మాకు పంచులు ఎలా కనిపిస్తాయి అబ్బా? ఆ సూపర్ పంచులు, వేసుకున్నారు సూపర్ ప్లెయిన్ షర్ట్స్ భలే అబ్బా. అందరూ తమిళనాడు లైకోచ్ అయితే ఈజీగా భలే ఉన్నారు. నైస్. తమ్ముడు దిగాడు. తమ్ముడు అబ్బో శాంసన్ మీకు ముందే ఉన్నాయా? ఇప్పుడు కొనుక్కున్నారా? క్రిస్మస్ కే పంచులు కట్టారా? వెరీ గుడ్, వెరీ గుడ్. డాన్స్ కొరకా? ఓకే, చాలా బాగుంది. నీకు కండువా లేదా మరి అన్నయ్య? నాకు క్రిస్మస్ అప్పుడే అక్క. కండువా? నీకు కండువా ఏది ఉండేది అక్క? ఇది దాల్చి దానికి లేదా? ఓకే నాన్న, పాడతారా? మరి పాట పాడతారు ఇద్దరు? చాలా బాగున్నారు ఇద్దరు, వెరీ నైస్. ఇంకేమి కనిపించట్లా నాకు, మీరు ఇద్దరు కనపట్లా. మీ కెమెరా పైకి పెట్టుకోవాలి. శాంసన్ అండ్ జోసెఫ్ మీరు చక్కగా ఫోటో తీసి పెట్టండి గ్రూప్ లో. ఓకే, సాంగ్ పాడండి. అది రెడీ పెట్టుకొని పాజ్ లో ఉంచండి, అప్పుడు మనం రెడీ అనగానే దాన్ని ఓపెన్ చేసుకో. వినిపిస్తుందా అక్క? అక్క ఈ ల్యాప్టాప్ అక్క. నెక్స్ట్ జాయిన్ లిల్లీ, రెడీగా ఉండండి. నెక్స్ట్ సన్నీ, సోనీ, ఓరెన్, నువ్వు రెడీయా? థమ్స్ అప్. ఓకే ఓరెన్, నెక్స్ట్ ఓరెన్ ఇచ్చే సింగిల్. శాంసన్ అండ్ జోసెఫ్ మీరు రెడీయా? మళ్ళీ రావాలా మీ దగ్గరికి? ఏది మీరు వినిపించట్లే మాకు? ఏమీ వినిపించట్లే నాన్న. వినిపించలేదా అక్క? అన్నయ్య ఓకే అక్క, ప్లే చేస్తున్నాను. ఓకే అన్నయ్య ప్లే చేస్తాడు, పాడేయండి నాన్న. రెడీ నాన్న? రెడీ. హియర్ యు గో. సూపర్ గా పాడారు, చక్కగా, వండర్ఫుల్ నాన్న. వెరీ, మీరు ఫోటో తీసి పంపించండి నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యు. రేపు మెమరీ వాస్ టేకింగ్ రేపు నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ చేయండి నాన్న. పరలోకంలో మా తండ్రి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తమిళనాడు ప్రజలందరూ రక్షణ వచ్చేటట్టు చూడండి సార్, అందరూ బ్లెస్ అయ్యవాలి సార్, ఇజ్రాయెల్ జనగం లెక్క ఇస్తాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నానా. ఓరెన్, హాయ్ హీరో. ఏ అందరూ పంచలే. సరిగ్గా సర్దుకో నీ పంచ్, సరిగ్గా సర్దుకో ఫ్రంట్. కై బాబోయ్, నిజంగా అన్న అందరు కూడా అక్కడ చూడాలని అన్నారు కదా, ఈ పంచులు కట్టుకుని వీళ్ళందరూ ఇలా నడుస్తూ ఉంటారు, అసలు ఎలా ఉంటారు నిజంగా బాబోయ్. ఎంత బాగుంటది కదా ఇంకొక పెళ్ళి మళ్ళీ, సూపర్ గా ఉందా బాబు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా బాగున్నారు. ఓకే, ఆరెన్ రెడీ? సాంగ్ తో రెడీ అనుభూ?
చాలా బాగుంది మరి పండుగ పడిపోయింది చాలా చాలా బాగుంది అన్న చక్క ప్రిపేర్ అయిపోయిన డ్రెస్ కూడా మెరిసిపోతుంది ఓ వండర్ఫుల్ అన్న గాడ్ బ్లెస్ యు ప్రేయర్ చేస్తావా మరి చిన్న ప్రేయర్ సేనన్న ఒడిశా స్టేట్ అంతా కాపాడండి రక్షణ ఇవ్వండి కాపుదలను ఇవ్వండి Thank you, Jesus. Amen, Jesus. Praise the Lord, Akka. Amen. Praise the Lord. Amen. Praise the Lord, Nana. God bless you. Wonderful, Nana. Super, Jesus, Nana. Very good photo. This pumping to Oren. If you are a queen, king. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. No, no, no. In Karnataka, there is a lot. పెళ్ళికి వెళ్ళారా పెళ్లి మీద వస్తున్నారా మీ పేరు కెనాడియన్ అవ్వదు ఏం చేస్తా ఎక్కడ నుంచి వస్తున్నారా కర్ణాటక కన్నడ మాట్లాడతారు కన్నడ అక్క పాట ఏమి ఫుల్ ఫోటో కనపడలేదు అసలు బెడ్డ కింద వెనకాల ఆహా ఇంకా ఎక్కేయండి ఎక్కేయండి పైకి ఎక్కేయండి అంతే అంతే వచ్చింది అక్క సూపర్ అలా కనిపిస్తున్నారు ఇప్పుడు బాగుంది నాన్న సాంగ్ ఉందా మీ దగ్గర అయ్యో దిగిపోయాడు సాంగ్ ఉందా మీ దగ్గర అలా వెనక తిరిగి ఒకసారి జాయ్ ఓకే రూత్ లిల్లీ నాన్న చూడు కోహోస్ట్ ఇచ్చా Happy birthday, happy birthday, happy birthday.
ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా పాడారు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా పాడారు మీరు ఇద్దరు పాట చాలా బాగుంది మ్యూజిక్ స్టూడెంట్ అనిపించుకున్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ ప్రార్థన చేస్తా yes ma'am okay. స్తోత్రం 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 మంచి ఎక్స్పర్ట్ వందనాలు కర్ణాటక వాళ్ళందరూ మీరే నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి మీకు సహాయం దయచేయండి మీలో నడవడానికి మీకు సహాయం దయచేయండి కర్ణాటక ప్రెసిడెంట్ దీవించండి కావలసిన జ్ఞానం దయచేయండి అందరూ ఏ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ కర్ణాటక వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటే పిల్లలకి మంచి మంచి ఆరోగ్యం దయచండి మంచి హెల్త్ దయచండి వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని దీవించండి నిన్ను నమ్ముకోవడానికి మీ సహాయం తెచ్చండి నీలో నడవడానికి మీ సహాయం తెచ్చామనిస్తున్నాం తండ్రి ఆమె మేము ఇజ్రాయెల్ నుంచి వచ్చాము అయ్యో కనిపించట్లేదు పడుకో చెల్లి పొట్టి చూలేసేద్దాం చెల్లికి ఇజ్రాయెల్ నుంచి వచ్చాము ఇద్దరు కలిసి పాడతారా మరి పాట పాడుతున్నాం అక్క అన్నయ్య నువ్వు మోకా చేసే అన్నయ్య Happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday. Happy birthday, happy birthday, happy birthday to you. ఓకే నాన్న ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు మరి చక్కని ప్రేయర్ కూడా చేసేయండి మరి దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు దేవ హిబ్రూ పీపుల్ గురించి ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు నీ అందరు భయభక్తులు కలిగి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్టు ఈ చిన్న ప్రార్థన నీ పేరిట అడిగి వేడుకుంటాం తండ్రి ఆమేన్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హీబ్రూ పీపుల్స్ ని కాపాడండి దీవించి ఆశీర్వదించండి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఫోటోస్ గ్రూప్ లో పెట్టండి ఓకే ఓకే మంచిగా ఫోటోస్ పెట్టండి ఓకే ఇక్కడ ఎవరో మా హీరో ఉన్నారు మా భయ్య వచ్చారు చూడు మా భయ్య హలో దర్శిని వెడ్డింగ్ అనేసి చాలా అద్భుతంగా జరగబోతుంది ఆగస్ట్ 22 కోసం భద్రంగా ఉంచుకోమని చెప్పండి అమ్మా అసలు
ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీ ఊరేంటి అని చెప్పండి. మరి మనము చెన్నై నుంచి వచ్చాము. మనము చెన్నై నుంచి వచ్చాము. ఓకే, మీ పేరు చెప్పండి. హలో, తమిళకు తమిళ చెన్నైలో చెన్నైలో కొనుక్కున్నావా బట్టలు? ఏం తక్కువ ప్రజలు అక్క మా హీరో అసలు. మీరు ఎప్పుడు కొనుక్కున్నారు? తమిళనాడు వాళ్ళు వైజాగ్ వచ్చి కొనుక్కున్నారంటే ఎంత ఇదక్క అసలు అసలు. ఓకే ఓకే, మరి మీరు మా కోసం ఒక మంచి పాట పాడతారా? పాడండి నాన్న. సౌండ్ రాట్లా. చిన్న హీరో మా భయ్య సూపర్ స్టార్ట్ చేశాడు కదా, నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది అక్క, చాలా ప్రయాసపడ్డారు, చాలా బాగా పడ్డారు. వేరే వింటున్నానా? గాడ్ బ్లెస్ యు. మరి ప్రేయర్ చేయండి. మరి టైం అయిపోయి ఇద్దరు కలిసి ఒకటే ప్రేయర్. తప్పిపోతే రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా. చాలా చాలా బాగున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు రానా. సూపర్ గా ఉన్నారు మీరు ఇద్దరు కూడా, వండర్ఫుల్. ఫోటో తీసి పంపించండి, చాలా బాగున్నారు, వెరీ గుడ్. రోహిణి రెడీగా ఉన్నావా నువ్వు? రోహిణి, యానీ, గ్రేస్, రోహిణి వీళ్ళు అసలు బయటకు రాలేదు అంటే వాళ్ళు రెడీగా లేనట్టే. అయితే ఇంకా అయిపోయినట్టే. రోహిణి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినట్టుంది. అమ్మా ఈ రోజు ఒక 10,000 రూపాయలు ఖర్చు అయిపోయింటే మమ్మల్ని అందరికి, అందరు కలిపి. ఇంకా ఎక్కువ ఖర్చు, 20,000 నేను ఖర్చు చేయండి ఈ రోజు అందరు ఇళ్ళల్లో కలిసి. ఈ రోజు కాస్ట్లీ క్లాస్ అయిపోయింది. చాలా బాగున్నారు అందరు, హైలైట్. చాలా చాలా సంతోషం పిల్లలు. మరి చెప్పగానే మీరు చక్కగా ముందుకు వచ్చి మమ్మీ వాళ్ళతోటి, మమ్మీ ఇచ్చిన, డాడీ ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు చక్కగా తయారై ముందుకు వచ్చారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. మరి ఇలానే ఈ డ్రెస్ అంతా వెంటనే మీరు చక్కగా మళ్ళీ వాష్ చేసుకుంటారో, మరి ఎలా చేస్తారో మళ్ళీ మీరు ప్రాక్టీస్ కానీ లోపల పెట్టేసేయండి. ఎందుకంటే మనం కర్మల్ క్యాంపస్ లో 22nd August మనం కలుసుకోబోతున్నాం కదా, 20th కలుసుకుంటాము. 20th, 21st, 22nd లాస్ట్ డే, ఫైనల్ డే సెలబ్రేషన్ ఉంది కదా, ఆ రోజు వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది. ఆ రోజు మీరందరు కూడా ఎవరైతే యానివర్సరీ చేసుకున్నారో వాళ్ళిద్దరు నడుస్తూ ఉంటే వాళ్ళకి మీరందరూ ఇట్లా నడుచుకుంటూ ముందుకెళ్తే అబ్బా ఎంత అందంగా ఉంటారో పిల్లలు, చాలా చాలా బాగుంటుంది కదా, సర్ప్రైజ్. ఇంకా అక్కోళ్ళకి మనం ఏం చెప్పద్దు, మీరందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏంటి అనుకోవాలన్నమాట. అంతగా మీరందరూ తయారైపోయి ఆ రోజు మనందరం వాళ్ళకి, వాళ్ళిద్దరికి మనం వెల్కమ్ చెప్తాం. సరేనా పిల్లలు, మీరందరూ రెడీగా ఉంటారా? థమ్స్ అప్ చూపించండి మరి. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే, మన అందరి పక్షాన అన్న అంకుల్ ఇక్కడే ఉన్నారు, మరి అంకుల్ మాట్లాడేసి ప్రార్థన చేస్తే దేవుని. అమ్మా వీడియో ఆఫ్ లోనే, వీడియో ఆఫ్ అలా అన్న. ఓకే పిల్లలు, ఈ రోజు ఒక అద్భుతమైన రోజులా అనిపిస్తుంది. చక్కగా ట్రాక్ సింగింగ్ లో మీకు చిన్న బేసిక్స్ నేర్పించినట్టుగా మాకు అనిపిస్తుంది. ఇక్కడ నుండి ట్రాక్స్ అంటే అందరూ ఓకే, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప అందరూ పాడలేకపోయారు నాకు తెలుసు, అయినప్పటికీ ప్రారంభించారు, అది గొప్ప విషయం.
ప్రారంభించారు కాబట్టి ట్రాక్సింగ్ లో మీరు రాణించాలి. దానికి మీకు ఏం చేయాలో మేము కూడా ప్రయత్నం చేస్తాం. ట్రాక్సింగ్ విషయం ట్రైనింగ్ కూడా ఇస్తాం మీకు. కాబట్టి మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మాట మాటికి మీకు చెప్పినట్టుగా ఆగస్ట్ 22 అందరూ ఫ్యాన్సీ డ్రెస్ లో రావాలి. అందరూ చక్కగా అంటే మీరు ఆగస్ట్ 20 వచ్చేస్తారు అనుకోండి, జాగ్రత్తగా డ్రెస్ తెచ్చుకుంటారు. 21 అంతా ఉంటారు, 22 మార్నింగ్ ఈ డ్రెస్ అనేది కనబడతారన్నమాట. రైట్, ఓకే. మరి మీకోసం దేవుడు అద్భుతమైన విషయాలు సిద్ధం చేస్తున్నాడు. మేము కంటిన్యూస్ గా ఆ పని మీదే ఉన్నాం. కంటిన్యూస్ గా చాలా ఆలోచిస్తాం, మీకు సెక్యూరిటీ విషయం ఆలోచిస్తున్నాం, మీకు మంచి ఫుడ్ ఏర్పాటు చేయాలి, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి, మీకు హెల్త్ కేర్ తీసుకోవాలి, అన్ని యాంగిల్స్ ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మీకోసం చాలా కష్టపడుతున్నాం వెనక టీం అంతా కూడా. మీరు మాత్రం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఎప్పుడు టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలి కూడా చెప్తాం. ఏప్రిల్ స్టార్టింగ్ లోనే మనం టికెట్స్ రిజర్వ్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ప్రేయర్ఫుల్ గా రెడీ అవ్వమని కోరుతున్నాను. గాడ్ బ్లెస్. మీరు చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా నేను తల్లిదండ్రులు అప్రిషియేట్ చేస్తున్నారు. మరి స్కూల్స్ లో ఆ స్కూల్ యానివర్సరీ నాడు వాళ్ళు 2,000-3,000 రూపాయలు ఆ స్కూల్ వాళ్ళు కట్టించుకుంటారు. కట్టించుకొని యానివర్సరీకి మళ్ళీ పిల్లలకి ఇలా చేయండి అలా చేయండి అంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి చేస్తారు. అయితే అదంతా కూడా అది లోక సంబంధమైంది. ఇప్పుడు ఇది పరలోక సంబంధమైంది. పరలోక సంబంధం వాటి కోసం తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టారు. అది చాలా అద్భుతం. ఇది శాస్త్రీయ ఆశీర్వాదాన్ని పొందడానికి ఇది ఒక మంచి మార్గం అన్నది. కనుక పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ పేరెంట్స్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, సబ్సెస్ అందరికీ ప్రత్యేక శుభాలు, కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. అన్న ప్రేయర్ అన్న ప్రార్థన చేసిన పరిశుద్ధానికి వందనాలు. మరి ఈరోజు ఎంత చక్కగా మరి బిడ్డలు తయారై వచ్చారు, మంచిగా పాటలు పాడారు నాయన. మరి ప్రార్థనలు చేశారు, ఒక్కొక్క దేశం కోసం, ఒక్కొక్క రాష్ట్రం కోసం ప్రార్థనలు చేశారు. అవన్నీ విన్నా అవుతుంది. అనేక రక్షణ కోసం మా గుండెలో భారం పుట్టించింది. నీకు మనం ఆచరిస్తాం తండ్రి. మరి నిర్మలమ్మ ఎంతో అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఈరోజు జాయిన్ అవ్వడానికి ఇచ్చిన శక్తి బట్టి నీకు స్తోత్ర సంపూర్ణ స్వస్థత ప్రసాదించిన శ్యామ బట్టి కూడా స్థుతిస్తాను. అలాగే తన బిడ్డలు వారి కుటుంబాలు అన్నిటి స్థుతిస్తాను తండ్రి. దీవించి దర్శించి ఆగస్ట్ 21-22 తేదీల కోసం వాళ్ళు సిద్ధపరిచి కృపలు భద్రపరచమని, రిసోర్స్ పర్సన్స్ ని, అబ్జర్వర్స్ ని, అందరు టీచర్స్ అందరు కృపలు భద్రపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Hello. హలో మంత్ర మాటండి. ఈ నామం పరిశుద్ధపరచబడింది కాక, ఈ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్త పల్లోక మందు నెరవేరినట్టు భూమి అంతా నెరవేరు కాక. మంది నా ఆహారము నేను మాకు దయచేది, మాయుడు అపరాధం చేసి మేము క్షమించిన కాదు మా అపరాధం క్షమించి మన చోదనకు లేక దీన్ని తప్పింది. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ ఏమైనా స్వామి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడిని వర్తిల్లచ్చేయను గాక. ఆమేన్. దాని ప్రసిద్ధ చిత్రం.